పరిమడ్ల వచ్చిమల్ల ఎంపీటీసీ పరిధిలో 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎంపీటీసీని పిలవకుండా డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు ప్రారంభోత్సవ సందర్భంగా ఒక ఎంపీటీసీని ఆహ్వానించకపోవడం చాలా బాధాకరమని ఎంపీటీసీ అన్నారు. ఎంపీటీసీని పిలవకుండా డంపింగ్ యార్డులు శ్మశాన వాటికలు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక ఎంపీటీసీ ఎస్టీ మహిళ అయినందుక అదే ఒక ఓసీ లేదా ఎఫ్సీ మహిళ అయితే ఇదే విధంగా ప్రవర్తిస్తారా? ప్రోటోకాల్ ప్రకారం ఎంపీటీసీని ఖచ్చితంగా పిలవాలి. ఆమె సాధక బాధలు చెప్పుకుంటే ఎంపీపీ కావచ్చు లేదా జెడ్పీ చైర్పర్సన్ కావచ్చు, జవాబు చెప్పే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి చెప్పాలని, ఇక్కడ ఎమ్మెల్యే లేరు కాబట్టి మిమ్మల్ని అడిగే అధికారం ఎంపీటీసీకి ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నానని భారతీయ జనతా పార్టీ ద్వారా ఖండిస్తున్నట్లు మరిమడ్ల ఎంపీటీసీ కోనేటి రేణుకా గంగాధర్, అధ్యక్షులు రామచందర్ సురేంద్రరావు, రవీందర్ తిరుపతి, సురేష్ కుమారి, దిలీప్ నారాయణ, లింబాద్రి చిరంజీవి తదితరులు ఖండిస్తున్నారు. గుర్తుకు చేస్తే వాళ్ళు ఏమన్ రాఘవరెడ్డి అన్న ఏమన్నాడంటే, పోయి మీ పార్లమెంట్ని అడుగుపో అమ్మ, నన్ను ఎందుకు అడుగుతున్నో అనుకుంటా అన్నారు. అంటే ఎందుకు సార్ అట్లా మాట్లాడుతున్నారు? పార్లమెంట్ అంటే పార్లమెంట్ని అడిగేది పార్లమెంట్ని అడుగుతా, మిమ్మల్ని అడిగేది మిమ్మల్ని అడుగుతున్నా సార్. అంటే నేను వేరే పార్టీ అని చెప్పి మళ్ళీ వేరే పార్టీ అని చెప్పి నన్ను అట్లా అంటుర్రా సార్? మీరు అట్లా మాట్లాడుతుర్రా? ఇది కరెక్ట్ కాదు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కూడా నేను వాదించడం జరిగింది. ఆమె వాళ్ళ అర్ణక్క కూడా చెప్పింది, అతను నవ్వుకుంటా మాట్లాడుతున్నానని చెప్పింది. కానీ ఈ విషయం ఇటువంటి విషయాలు కూడా నవ్వుకుంటా మాట్లాడతారా? కానీ చాలా నాకు బ్యాడ్ జరిగింది అక్కడ, చాలా అవమానం జరిగింది. ఇది చాలా దారుణం, ఇది చాలా దారుణం. బుక్కెరెడ్డి తండాలో రిబ్బన్ కటింగ్ చేసిరు కానీ నేను అక్కడ లేనే లేను. నేను ఎంపీటీసీ లేదు లేని కూడా వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిర్రు. అజ్మీర్ తండాలో కూడా నేను లేకుండా కానీ వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేసిర్రు. వాళ్ళని వాళ్ళే మాట్లాడు, కొబ్బరికాయలు కూడా వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారు కానీ నన్ను ఎవరు విలువలేరు, చెయ్యలేరు. ఇది చాలా దారుణం. వట్టి మనలో కూడా ఇంత కూడా నన్ను అసలు గుర్తుకు చేయలేరు. ఎవరు నాకు ఫోన్ చేయలేరు, సర్పంచ్ కానీ ఎవరు కానీ నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేరు. ఒక గ్రామం జెడ్పీ చైర్మన్ ఎంపీటీసీ లేనిది ఒక గ్రామంలో వచ్చి ఓపెనింగ్ కోసం వచ్చి ఓపెనింగ్ చేయడం మాత్రం ఇది చాలా ఇది. కానీ ఎంపీటీసీ లేదు అక్కడ, ఎంపీటీసీ లేకున్నా కానీ ఓపెనింగ్ చేసిర్రు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఉంటే చాలని వాళ్ళు అనుకున్నారు. నేను లేనిది ఎట్లా ఓపెనింగ్ చేసిరో నాకు అర్థం కాలేదు, కానీ ఇది మాత్రం చాలా ఘోరం. థ్యాంక్ యూ.